सेंटीमीटर लाइनिंग पीस मुक्कल वेर्वेगा अच्छे मन की कुर्ती कदा कटा अंदम शोल्डर वे वन इंच लेदे वन अंड हाफ इंच वरक उगा चूसकोनी मैक्सीम मन को इन इंच उगा चूस हाय फ्रेंड्स वेलकम टू वेदर टेलर्स वीडियो नायरा स्टाइल मॉडल कुर्ती कटी अने चूदी मॉडल कुर्ती कटी अंत जस्ट मन दर 3 मीटर क्लाथ अंत పెద్దవాళ్ళకి అంటే 18 ఇయర్స్ అబ్బో ఎవరికైనా కూడా చాలా ఈజీగా ఈ నైరా స్టైల్ మోడల్ కుర్తీ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చండి. అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా దీని కటింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం చాలా ఈజీగా ఈ నైరా స్టైల్ మోడల్ కుర్తీ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కుర్తీ కట్ చేసుకోవడం కోసం 3 మీటర్ల క్లాత్ తీసుకున్నామంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దీంతో పాటుగా 3 మీటర్లు మనకు పాలిస్టర్ లైనింగ్ కూడా తీసేసుకోవాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి బాడీ పార్ట్ కోసం ఒక 80 సెంటీమీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నామంటే సరిపోతుంది. అయితే మనకి ఇక్కడ తీసుకున్న క్లాత్ వచ్చేసి కొంచెం థిక్ ఉంది అంటే లైనింగ్ యూజ్ చేసుకోవాల్సిన పనేం లేదు. ఈ క్లాత్ కొంచెం పల్స ఉంది అనుకోండి, మనకి ఇక్కడ లైనింగ్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ పైన బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న టోటల్ లెంత్ వచ్చేసి 45 ఇంచులు ఈ కుర్తీ లెంత్ వచ్చేసి. దీంట్లో నుంచి నేను బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను. మిగతా 31 ఇంచు వచ్చేసి మనకు కింద బాటం పార్ట్ కి అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి, ఇప్పుడు 80 సెంటీమీటర్స్ ఉన్న ఈ లైనింగ్ పీస్ ని నేను 2 ముక్కలు వేర్వేరుగా చేసేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న ఈ పీసెస్ ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓపెన్స్ అనేది అటువైపు నొక్కు ఉండాలి, ఈ ఫోల్డింగ్ మన వైపు నొక్కు ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మార్కింగ్ చేసేసుకుందాం. బాడీ పార్ట్ కోసం 14 ఇంచుల పొడవు తీసుకున్నాం కదా, ఈ 14 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే 15 ఇంచులు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న కుర్తీ వచ్చేసి కంప్లీట్ గా బోట్ నెక్ స్టైల్లో వచ్చేస్తుంది. అందుకోసం మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న వీళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 14.5 ఇంచులు. 14.5 ఇంచులో క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి సగం మార్కింగ్ చేసేసుకోవాలి, 7.5 ఇంచులు. ఓకేనా? 7.5 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ క్రాస్లు పోకుండా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంకడం మార్కింగ్ చేసుకుందాం. చంకడం వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ స్టైల్లో మనం డ్రెస్ గాని బ్లౌజ్ గానీ తీసుకున్నప్పుడు నెక్ షోల్డర్ కి కలిపేసుకుని మనం ఎంత మెజర్మెంట్ పెట్టేసుకున్నామో ఇదే మెజర్మెంట్ చంకడం కోసం కూడా మార్కింగ్ చేసేసుకోవాలి, 7.5 ఇంచులు. ఓకేనా? ఇది రెండు చోట్ల మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ షోల్డర్ కి డివైడ్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ కుర్తీ కదా కట్ చేసుకుంటున్నాం, అందుకోసం ఇక్కడ షోల్డర్ వెడల్పు కొంచెం ఎక్కువ ఉండేలాగా చేసేసుకోవాలి. అయితే ఇదిగోండి చివరి నుంచి నేను షోల్డర్ కోసం వచ్చేసి ఒక 3.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ కోసం అయితే కట్ చేసుకుందాం. దానికోసం మనకి ఇక్కడ రాసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ అని చెప్పి. అయితే బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి పైనుంచి ఒక 3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు, లేదు అంటే 3.5 ఇంచులు ఉండేలాగా కూడా చేసేసుకోవచ్చు. ఇది మీ ఛాయిస్ బట్టి ఉంటుంది. ఇప్పుడైతే 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనకు డబ్బా షేప్ వచ్చింది కదా, ఈ డబ్బా షేప్ లో జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంకరౌండ్ మార్కింగ్ చేసుకుందాం. ఈ చంకరౌండ్ కోసం ఇదిగోండి ఇక్కడ క్రాస్ ఉండేలాగా 1.5 ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుని చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ నడుము లూజ్ తీసేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచులో 4వ భాగం మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ, 7.5 ఇంచులు వచ్చేస్తుంది. 7.5 ఇంచులు ఉండేలా ఇదిగోండి మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత డాట్ వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఇటువైపున ఖర్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు బాడీ మెజర్మెంట్ ప్రకారంగా ఉంటే వేసేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర చెస్ట్ లూజ్ లేదు అంటే నడుము లూజ్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ 30 ఇంచులు తీసుకున్నాం కదా,
ఈ 30 ఇంచులకి కరెక్ట్ 8 ఇంచులు యాడ్ చేసుకోవాలి ఓకేనా మనం కట్ చేసుకుంటున్నది బోట్ నెక్ స్టైల్లో తీసుకుంటున్నాం కాబట్టి 8 ఇంచులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంటే మనకు 38 ఇంచులు వచ్చేస్తుంది 38 ఇంచులను కూడా మళ్ళీ మనం నాలుగు భాగాలు చేసుకోవాలి అంటే మనకు ఎంత వస్తుంది ఇక్కడ 9.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది ఓకేనా 9.5 ఇంచులు ఉండేలాగా ఇది గుండి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కచ్చు కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర డౌన్ చేసుకోవాలి బోట్ నెక్ స్టైల్లో కుర్తి గాని బ్లౌజ్ గాని ఏది తీసుకున్నా కూడా ఈ చంక వైపున వచ్చేసి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ చంక వరకు ఈ విధంగా డౌన్ చేసుకోవాలి డౌన్ చేసుకుంటేనే మనకి బోట్ నెక్ స్టైల్లో తీసుకున్న కుర్తి అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకు కింద వైపున డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం డాట్ కోసం ఈ 2 ఇంచులు అనేది వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి ఇదిగోండి మనకి ఎంత వచ్చింది 8.5 ఇంచులు వచ్చింది కదా ఈ వచ్చిన దగ్గర టేప్ అనేది కరెక్ట్ గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనం డాట్ అనేది వేసేసుకుంటాం ఈ డాట్ పొడవు వచ్చేసి దాదాపుగా ఒక 4.5 ఇంచులు తీసుకున్నాం అంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్ కోసం మనకి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1 ఇంచ్ వచ్చేసి మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుని ఈ పై వరకు క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ డాట్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు రన్నర్ తీసుకొని రన్నర్ తో ఒకసారి రన్ చేసుకోండి రెండు వైపులో కూడా మన ఖర్చులు అనేవి పడతాయి అన్నమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి కుర్తి చంక భాగం వైపున డౌన్ అవ్వకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఈ చివరి నుంచి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఈ డాట్ చివరి నుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కింద వైపున మార్కింగ్ చేసుకోవడం కోసం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్న ఈ చంక భాగం ఉంది కదా ఇక్కడ డబ్బా షేప్ వచ్చేసి ఒకసారి రన్నర్ తో రన్ చేసుకోండి మనకి కింది పార్ట్ కి మనం డ్రా చేసుకోవడానికి ఈజీ ఉంటుంది తర్వాత ఈ బ్యాక్ లో డీప్ ఉంది కదా ఈ డీప్ దగ్గర కూడా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ పార్ట్ పీస్ కదా ఇక్కడ రాసేసుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం ఈ లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం రెగ్యులర్ గా అయితే ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం కదా ఇది బోట్ నెక్ స్టైల్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఈ పై వైపున అంటే ఈ చెస్ట్ భాగం వచ్చే వైపున ఒక 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ బేస్ చేసుకుంటూ చిన్నగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి తర్వాత మన ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా ఈ 2 ఇంచులు దాటనీయకుండా జస్ట్ ఇదిగోండి ఇక్కడ వరకే మనకు లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం అయితే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ గానీ ఫ్రంట్ పార్ట్ గానీ ఓపెన్ అయితే ఏం పెట్టట్లేదండి కంప్లీట్ గా క్లోజ్ ఉంటుంది అందుకోసం ఫ్రంట్ నెక్ డీప్ కొంచెం మనం పెంచేసుకుందాం ఓకేనా దానికోసం ఇదిగోండి పైనుంచి ఫ్రంట్ నెక్ డీప్ కోసం ఇక్కడ నేను 4.5 ఇంచులు అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇది మీ చాయిస్ అండి 4 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇదిగోండి పైన కూడా ఈ విధంగా డ్రా చేసుకుందాం మనకు డబ్బా షేప్ వచ్చింది కదా ఈ డబ్బా షేప్ లో జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాం అంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసిన ఈ పీసెస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పైన కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పైన కట్ చేసుకుందాం అయితే హ్యాండ్స్ పార్ట్ కు వచ్చేసరికి మనకు లైనింగ్ ఏం అవసరం లేదండి ఒరిజినల్ పైన కట్ చేసుకోవచ్చు ఈ క్లాత్ ఇదిగోండి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి ఇంకొక ఫోల్డింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా అయితే ఇది వచ్చేసి మనకు ఒక చివరి నుంచి కట్ చేసుకుందాం దీనికోసం వచ్చేసి ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ పీస్ తీసేసుకుందాం కరెక్ట్ గా కింద వైపు నుంచి ఎచ్చు తగ్గులు ఏం లేకుండా చూసుకొని మనకి ఇక్కడ ఎంత క్లాత్ పడుతుంది చూసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఓకేనా దీంట్లో మనకి ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ కూడా వచ్చేస్తాయి తర్వాత మనకి ఈ పీస్ లో నుంచి హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం ఇదిగోండి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి 4 ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్స్ కోసం కట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకు కింద వైపున ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ వరకు ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకుంటున్న హ్యాండ్ వచ్చేసి ఇక్కడ మోచేతి వరకు హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నానండి పొడవు వచ్చేసి మనకి ఇక్కడ 11 ఇంచులు ఈ 11 ఇంచులకి ఆల్రెడీ కింద ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 11.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం పై నుంచి 3.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి
హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం మనకి ఇక్కడ నడుము లోజులో నాలుగో భాగంతో మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే చంక రౌండ్ అయినా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను తీసుకున్న చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు వీళ్ళకి 15 ఇంచులు సగం ఎంత అవుతుంది మనకు 7.5 ఇంచులు అవుతుంది కదా 7.5 ఇంచులు అనేది ఇదిగోండి పైన ఇక్కడ పెట్టేసుకోవాలి కింద టేప్ ఎడ్జ్ ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కచ్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి ఇక్కడ 10 ఇంచులు వచ్చింది ఓకేనా 10 ఇంచులు అంటే దాంట్లో సగం ఎంత అవుతుంది మనకు 5 ఇంచులు అవుతుంది కదా 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కచ్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ తీసుకుందాం హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఒక 2 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా హ్యాండ్ కర్వ్ తీసుకోవడం కోసం ఈ విధంగా చేసుకున్నాం అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది మనకి ఇక్కడ మూలలాగా వచ్చింది కదా ఈ కార్నర్ షేప్ ని జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది దానికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసి కింద వైపున కొంచెం ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోవాలి తర్వాత ఈ పీసెస్ ని ఓపెన్ చేసేసుకోవాలి ఓకేనా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక వైపున లోతు కోసం మార్కింగ్ చేసుకుందాం దానికోసం ఇదిగోండి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత మనకి ఇదిగోండి ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ లోపల వైపున వచ్చేసి మనకు 1/2 ఇంచు లోతు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఈ హ్యాండ్స్ కి ఫ్రంట్ పార్ట్ లో ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ వరకు అయితే కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ మిగిలిన పార్ట్ లో నుంచి బాటం పార్ట్ కోసం కట్ చేసుకుందాం ఇదిగోండి మనకు మిగిలిపోయిన క్లాత్ ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బాటం పార్ట్ కోసం కట్ చేసుకుందాం అయితే మనకి ఇక్కడ టోటల్ లెంత్ ఎంత ఉంది ఈ టాప్ లెంత్ 45 ఇంచులు ఈ 45 ఇంచులు బాడీ పార్ట్ కోసం మనం 14 ఇంచులు మైనస్ చేసుకున్నాం కదా అంటే ఈ బాటం పార్ట్ కు వచ్చేసి మనకు 31 ఇంచ్ అనేది ఉంటుంది ఓకేనా ఈ 31 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం అంటే ఫోల్డింగ్ చేసుకోవడం కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని మొత్తం 33 ఇంచులు ఉండేలాగా లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదిగోండి పై నుంచి 33 ఇంచులు ఉండేలాగా చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఇది మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ 22 ఇంచులు అయితే ఉంది మాక్సిమం మనకు 20 ఇంచులు ఉండేలాగా చూసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి పెద్ద పన్న కాబట్టి నాకు 22 ఇంచులు అనేది వచ్చేసింది ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నా కూడా మనకు పర్లేదు ఒక 2 కుచ్చులు అనేది ఎక్కువ పెట్టేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది కూడా మార్కింగ్ చేసిన ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ బాటం పార్ట్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా ఇదే విధంగా మనం లైనింగ్ పీస్ కూడా కట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ మాత్రం మనకు ఒరిజినల్ పీస్ కంటే ఒక 1 ఇంచ్ లోపలికే ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి ఓకేనా ఇది కూడా మనకి ఇక్కడ బాటం పార్ట్ హ్యాండ్స్ పీస్ తర్వాత బాడీ పార్ట్ ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా దీని స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.